దేవుని మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్న అంశము మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా అండ్ వి రియల్లీ లవ్ గాడ్ మనము నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా ఈ లోకంలో మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే మనం ఏం చేస్తుంటాం లేదా ఏం చేయాలని ఇష్టపడుతుంటాం మొదటిగా మనం వారితో ఎక్కువ సమయం గడపాలని ఆశపడుతుంటాం ఎక్కువగా వారి మాటలు వినాలని ఆశపడుతుంటాం తర్వాత మనం వారితో ఎక్కువగా మన భావాలను పంచుకోవాలని మనం వారితో మాట్లాడాలని ఆశపడుతుంటాం వారి మాట్ వారు మాట్లాడుతుండగా వినాలని ఆశపడిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వారు ఏది ఇష్టపడుతున్నారు వేటిని ఇష్టపడుతున్నారు వేటిని ఇష్టపడట్లేదు వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మలుచుకొని వారికి ఇష్టానుసారంగా మనని తీర్చిదిద్దుకోవాలని ఆశపడుతుంటాం వారికి ఇష్టం లేనివి మనలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలని ఆశపడుతుంటాం సో ఈ లోకంలో మనం ఎవరైనా ప్రేమించినట్లయితే ఈ లోకంలో సో వీటిని నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మరి ఒకవేళ నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నట్లయితే మరి మనం దేవునితో ఎక్కువ సమయం గడపగలుగుతున్నామా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నామా వింటున్నామా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నామా ఒకవేళ లేదు అని మీ సమాధానం అయితే తప్పకుండా దేవునితో ఎక్కువ సమయం గడపాలని మనవి దేవునితో ఎక్కువ సమయం గడపడం ఎలా మనం ఎవరిని ప్రేమించినా లేదా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే సంపూర్ణంగా వారిని ఇష్టపడినట్లయితే వారితో గడపాలని ఆశపడుతుంది మనం దేవుని ఇష్టపడినట్లయితే దేవునితో ఎక్కువ గడపాలని ఆశ ఉంటుంది ఆశ ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఆశ ఉన్నప్పుడు మొదటిగా మనం చేసేది లేదా మొదటిగా మనం చేయవలసింది ఆయన మాటలను విడ ఆయన మాటలు మనకు బైబిల్ రూపంలో ఉన్నాయి కాబట్టి బైబిల్ని ఎక్కువగా ధ్యానించడం చదవడం ఆయన సహాయం కోరడం ఆయన ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని దేవుని కోరడం ఇష్టాలను అర్థం చేసుకోవడం తద్వారా మనల్ని మనం సరి చేసుకోవడం బైబుల్ అనేది ఏ రీతిగా ఉంటుందంటే ఒక అర్థం లాంటిది మనం ఏంటో మనం చూపిస్తుంది మనం ఏంటో మనం చూపిస్తుంది ఒక అర్థం మనం ఏంటో మనం చూపిస్తుంది మనం సరి చేయదు సరి చేసుకోవాల్సింది మనమే అదే రీతిగా బైబుల్ కూడా మనం ఏంటో మనం ఉన్న స్థితిని మనం ఇప్పుడున్న స్థితిని చూపిస్తుంది మనలో సరి చేసుకోవాల్సినవి ఏమిటో తెలుసుకొని మనం సరి చేసుకోవాలి తర్వాత మనం దేవునితో ఎక్కువ గడపాలి మనం దేవునితో ఎక్కువ గడిపినప్పుడు ఆయన భావాలను లేదా ఆయన ఇష్టాలకు అనుగుణంగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎక్కువ దేవునితో సమయం గడపడం ఆయన మాటలను ఎక్కువగా వినడం ఆయనతో మాట్లాడడం తద్వారా ఆయన ఇష్టాలను మన ఇష్టాలను మలుచుకొని దేవునికి ఇష్టం లేని వాటిని మనం దూరం చేసుకొని ఆయన దృష్టిలో గొప్పవారిగా ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండటకు ప్రయాసపడాలి దేవుని దృష్టిలో తండ్రి అయిన దేవుని దృష్టిలో నిజమైన భక్తి లేదా పవిత్రమైన భక్తి నిష్కలంకమైన భక్తి ఏదనగా యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారం ఇహలోక మాలిన్యం అంటకుండా మనని మనం కాపాడుకోవడమే నిజమైన భక్తి ఇహలోక మాలిన్యం మనం మనకు అంటకుండా జాగ్రత్త పడ పడడం ఒకటి దిక్కు లేని వారికి ఔసతులు ఉన్నవారికి మనవంతుగా సహాయం చేయడం ఔసతులున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం ఈ రెండు ముఖ్యంగా నిజమైన భక్తి కింద ఈ రెండు వచనాలు బైబిల్లో రాయబడినాయి సో చాలా ఉన్నప్పటికీ మొదటి మన ప్రారంభంలో ఈ రెండిటిని కలిగి జీవించాలని మనవి ఒకవేళ మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే లేదా ఎక్కువ సమయం గడుపుకుంటూ మిమ్మల్ని మీరు ఈ మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతున్నట్లయితే దేవునికి మహిమ కలును గాక ఒకవేళ లేదు అన్నట్లయితే సరి చేసుకుని దేవునికి దగ్గరగా జీవించాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ